రాజన్న సిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర చీకోడు గ్రామం నుండి మొరాయిపల్లి మీదుగా మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో ప్రజలు మంగళహారతితో స్వాగతం పలికారు. మొరాయిపల్లి గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ బండి సంజయ్ పాలాభిషేకం చేసి పూలమాలలు సమర్పించి భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేశారు. గ్రామంలోని ప్రజలను కలిసి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే టీఆర్ఎస్ ప్రభుత్వానికి కార్యకర్తలుగా మారుతున్నారని ప్రశ్నించే గొంతుకలను అక్రమ అరెస్టులు కేసుల పేరిట బెదిరిస్తూ పార్టీకి ఏజెంట్గా పనిచేయడం రాజ్యాంగ విరుద్ధమని, రాజన్న సిసిల జిల్లాలో పోలీసుల పనితీరును మార్చుకోకపోతే భారతీయ జనతా పార్టీ తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. కాబట్టి అన్ని సమస్యల మీద నేను మాట్లాడుతుంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మత విద్వేషాలు రగిలించే ప్రతిరోజు అరే భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి, భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి, నా దేవాలయం నుంచి, నా అమ్మవారి సన్నిధానం నుంచి బరాబర్ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తా అని చెప్పినా, టైం చెప్పినా, ప్లేస్ చెప్పినా, డేట్ చెప్పినా అడ్డుకునే దమ్ముంటే పచ్చ జెండా గాలు పింకు జెండా గాలు వచ్చి అడ్డుకోమని సవాల్ చేశారు కూడా మర్చిపోయారు. ఇదే ముఖ్యమంత్రిని ఓవేసి సవాల్ చేసిండు, ఇదే ముఖ్యమంత్రిని ఓవేసి సవాల్ చేసిండు. ముఖ్యమంత్రి నా అడ్డ మీదకి రావాలంటే, నా పాత బస్తీకి రావాలంటే నా పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ఓవేసి సవాల్ చేస్తే తోక ముడిసి పారిపోయిన ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మా మోడీ గారిని సవాల్ చేసాడు. అరే మోడీ గారు నీకెందుకు సంబంధం, నక్కకు నాగలోకానికి సంబంధం, నేనొస్తా నా కార్యకర్తలను తీసుకొని వస్తా, నా కార్యకర్తలు భారత్ మాతకి జై అంటూ జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గర్జిస్తూ అక్కడ అడ్డమీదకి వస్తాం. ఇచ్చిన మర్యాద ఎక్కడ, ఎక్కడ జెండా ఎగిరానో కాసేపు జెండా అక్కడ జెండా ఎగిరేస్తామా లేదా, ఎక్కడ జై శ్రీరామ్ అని గర్జించాలో అక్కడ గాంధీస్తామా లేదా, ఎక్కడికైనా ఒకటే వాళ్ళు దే ధర్మం కోసం పనిచేయమని పార్లమెంట్ పంపినా ఆ ధర్మం కోసం పనిచేయడం పక్కా చేస్తానా. అరే 80% హిందువుల కోసం, 80% హిందువుల కోసం బరాబర్ భారతీయ జనతా పార్టీ కష్టపడి పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఇస్లాంను కించపరచలేనా, ఎప్పుడు వేరే మతాన్ని కించపరచలేనా, అందరిని సమానంగా చూడమంటున్నాం. అందరినీ సమానంగా చూడమంటే భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీ అంటున్నారు. ఇక్కడ భయపడతామైంది ఒక్కసారి ఆలోచించండి.